దేవుని మాటలు వినుటకు చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక అద్భుతమైన పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు మన పాఠం దేవుని పనిలో జత పని వారు ఎవరు. దేవుని పనిలో జత పని వారు ఎవరు అనే ఒక అద్భుతమైన పాఠాన్ని మనం ఆలోచిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు కొరింథీ పట్టణములో ఉన్న క్రీస్తు సంఘానికి లేఖ రాస్తూ 3వ అధ్యాయము 9వ వచనంలో మేము దేవుని జత పనివారమై యున్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై యున్నారు. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక మంచి సంగతిని ఇక్కడ వ్రాస్తున్నారు. ఏమంటున్నాడు అంటే, మేము దేవుని జత పనివారమై యున్నాము, మేము దేవుని జత పనివారమై ఉన్నాము. నిజంగా మనం పనిచేసేటప్పుడు మనకు జత పనివారు ఉంటారు. సాధారణంగా మనం పనులు చేస్తున్నప్పుడు, పనికి వెళ్ళినప్పుడు మనతో కూడా పనిచేసేవారే మనతో వారు జత పనివారు. ఒక ఫ్యాక్టరీలో కానీ, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే చోట కానీ, ఎక్కడైనా కానీ పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి జత పనివారు ఉంటారు. వారితో పనిచేస్తున్న వారే వారికి జత పనివారు అని మీరు తెలుసుకోవాలి. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, మేము దేవుని జత పనివారము అంటున్నాడు. లోకంలో మనం ఉన్నప్పుడు ఒక వ్యక్తిని చూపించి, ఈయన నాతో జత పనివాడండి, మేమిద్దరం కలిసి పనిచేస్తామండి, పలానా చోట మేము పనిచేస్తామండి అని చెప్పుకోవడం మనం విన్నాం. కానీ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే సంఘానికి, మేము దేవుని జత పనివారం, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. చూసారా, ఇంతకీ ఎవరిని గూర్చి మాట్లాడుతున్నాడు? మేము దేవుని జత పనివారము అని ఎవరిని గూర్చి మాట్లాడుతున్నాడు? తనతో దేవుని పని చేస్తున్న వారెవరు? ఎవరు తనకు జత పనివారుగా ఉన్నారు అని మనం కొంచెం పైకి వెళితే 6వ వచనంలో, నేను నాటి తిని, సంగమా నేను వాక్యం ద్వారా మిమ్మల్ని ఏం చేశాను? నాటి తిని అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేయువాడు, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమీ లేదు. చూసారా, నాటువాడును నీళ్లు పోయువాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము అనగా అపొల్లో ఎవరండి? అక్కడ నేను నాటి తిని అపొల్లో నీళ్లు పోసాను. నేను అపొల్లో కలిసి మిమ్మలను దేవుళ్ళు నడిపిస్తున్నాం. నేనేమో నాటాను, అపొల్లో ఏమో నీళ్లు పోశాడు. మేమిలా కష్టపడుతుండగా వృద్ధి కలుగ చేయువాడు దేవుడే, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. చూసారా, అంటే దేవునితో వీళ్ళు జత పనివారుగా ఉన్నారని పౌలు గారు తెలియజేస్తున్నాడు. మేము దేవుని జత పనివారం, నేను కానీ అపొల్లో కానీ మేమెవరం? దేవుని జత పనివారం. మరి మీరెవరు? మీరు దేవుని వ్యవసాయమును మీరు దేవుని గృహమునై ఉన్నారు అని ఎంత అద్భుతమైన మాట చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సందేశాన్ని మనం చాలా జాగ్రత్తగా
ఆలోచించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని జత పని వారు అంటే దేవుడు కూడా పనిలో ఉన్నాడా? దేవుడు పనిలో ఉండడాన్ని బట్టి వీరు కూడా ఆయనతో జత పని వారుగా ఉన్నారట. ఇంతకీ దేవుడు చేస్తున్న పనులు ఏమిటి? దేవుని కార్యక్రమాలు ఏమిటి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయనకు జత పని వారుగా ఎవరెవరు ఉన్నారు మనం ఆలోచించాలి. దేవుడు చేసిన పనుల గురించి మనం ఆలోచిస్తే దేవుడు మన కోసం సృష్టిని కలుగజేశాడు. మనము కొంచెం ముందుకు వెళితే దేవుడు మనందరి కోసం సృష్టిని చేశాడు. మన కోసం, తన కోసం దేవుడు దేవదూతలను కూడా చేశాడు. పరలోకంలో ఎవరున్నారు? దూతలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? కోట్ల కొలది దూతలు ఉన్నారు. వారు ఎందుకు చేయబడ్డారు అంటే అటు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, అలాగే దేవుని పిల్లలమైన మనకు పరిచర్యలు చేయడానికి. రక్షణయను, స్వాస్థ్యమును పొందబోవారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. పని కోసం చేయబడ్డారు వాళ్ళు. ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు దూతలను కలిగించాడు, తర్వాత సృష్టిని కలిగించాడు. దూతల ద్వారానే దేవుడు సృష్టిని కలిగించాడు. ఈ సృష్టిని కలిగించేటప్పుడు దేవుడు తానొక్కడే కాదు, తనకు జత పని వారిని పెట్టుకున్నాడు. జాగ్రత్తగా ఆలకించాలి. దేవుడు తాను చేసే కార్యక్రమాలలో తాను ఒక్కడే ఉండక తనకు జత పని వారిని పెట్టుకున్నాడు. ఎవరు ఇంతకీ? దేవదూతలను చేయడంలో, సృష్టిని చేయడంలో దేవునికి జత పని వారుగా ఎవరున్నారు అంటే మొట్టమొదట మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. మనం యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి మూడో వచనం వరకు చూడగలిగితే ప్రియులారా, యోహాను 1:1-3 వరకు, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైయుండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. ఎవరు లేకుండా? క్రీస్తు లేకుండా. దేవునితో ఎవరున్నారట? క్రీస్తు ఉన్నాడు. ఆదియందు వాక్యముండెను. వాక్యం అన్న చోట క్రీస్తు అని పెట్టి చదువుకోండి. ఆదియందు క్రీస్తు ఉండెను, క్రీస్తు దేవుని యొద్ద ఉండెను, క్రీస్తు దేవుడై ఉండెను, ఆయన ఆదియందు అంటే క్రీస్తు ఆదియందు దేవుని యొద్ద ఉండెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. అర్థమవుతుందా మీకు నేను చెప్పే మాటలు? అర్థం చేసుకోవాలి. మీకు అర్థం కావడానికే నేను చెప్తున్నాను. అర్థం చేసుకోవాలి. దేవుడు పనులు చేసేటప్పుడు తాను ఒక్కడుగా చేయక జత పని వారిని పెట్టుకున్నాడు. ఎవరా జత పని వారు అంటే మొట్టమొదట మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన పనిచేశాడా? అవును. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదట. కలిగిన వాటిలో ఆయన పాత్ర ఏమైనా ఉందంటే ఉంది. అసలు ఈ ప్రకృతిని చేయటంలో ఒక ప్రధాన శిల్పిగా ఒక మంచి పాత్ర పోషించాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఈ సృష్టిని చేస్తున్నప్పుడు ఎలాంటి పాత్ర మన ప్రభువు పోషించాడో, యేసుక్రీస్తు వారు పోషించారో దేవుని యొద్ద చూడండి. నేను ఆ తండ్రి యొద్ద ప్రధాన శిల్పి అన్నాడు. చూడండి, ప్రధాన శిల్పి, ప్రధాన శిల్పి. శిల్పి ఏం చేస్తాడు? ఒక రూపాన్ని చెక్కుతాడు. అంటే ఈ సృష్టిని చేయటంలో, ఈ సృష్టికి రూపాన్ని ఇవ్వటంలో యేసుక్రీస్తు వారి పాత్ర కూడా ఉంది. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు ఉంటిని. చూసారా? అంటే సృష్టి కార్యములో తండ్రితో పాటు యేసుక్రీస్తు వారు ఉన్నారు. ప్రణాళిక అంతా తండ్రిదే, పని యేసుక్రీస్తుది.
మరి ఇంకా ఎవరున్నారు దేవునితో అక్కడ జతపని వారు అంటే పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. ఆదికాండము మొదటి అధ్యాయము 1-2 వచనాలను మనం చూడగలిగితే ప్రియులారా, ఆదికాండము మొదటి అధ్యాయము 1-2 వచనాలలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ పాత్ర చూడండి సృష్టిని చేయడంలో. దేవుడు సృష్టిని కలిగిస్తుంటే ఈయన పాత్ర చూడండి. ఎలా ఏముందండి అక్కడ, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. అంటే పర్యవేక్షణలో ఉన్నాడు, సూపర్వైజింగ్. తండ్రిదంతా ప్రణాళిక, క్రీస్తుదంతా పని, పర్యవేక్షణ అంతా పరిశుద్ధాత్మ దేవునిది. చూసారా, దేవునితో జతపని వారుగా యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు ఉన్నట్టు మనకు లేఖనాల్లో స్పష్టంగా కనబడుతుంది. ఆయన చేసిన సృష్టిని నిజంగా పర్యవేక్షిస్తూ జలములపై ఆత్మ ఏం చేస్తున్నాడు, అల్లాడుచుండెను. అంటే పర్యవేక్షణలో ఉన్నాడు. ఒక పని జరుగుతుందనుకోండి, ఒక కన్స్ట్రక్షన్, అక్కడ దాని వెనక ప్రణాళిక వేసిన వారు ఉంటారు, పని చేసేవారు ఉంటారు, పర్యవేక్షణ చేసే సూపర్వైజర్స్ ఉంటారు. అలాగే ఈ సృష్టిని చేయటంలో ప్రణాళిక మొత్తం దేవుడిదైతే, పని యేసుక్రీస్తుదైతే, పర్యవేక్షణ పరిశుద్ధాత్మునిది. దేవునితో జతపని వారుగా వారు ఉన్నారు. సృష్టిని చేయడంలోనే కాదు, ఈ సృష్టిలో మానవులైన మనల్ని చేయడంలో కూడా వారి ముగ్గురు పాత్ర ఉంది. దేవుడు అంటాడు, మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మనస్వరూపమందంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ స్వరూపంలో మనం చేయబడ్డామండి. చూసారా, దేవునికి జతపని వారుగా ఉండి సృష్టిని కలిగించటంలో, మానవులను కలిగించటంలో ఎలా సహకరించారో చూడండి యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ. ఆ తర్వాత భూమి మీద ఒక దేవుడు మరొక కుమారుణ్ణి తీసుకొచ్చాడు, ఆయనే ఆదాము. మానవులలో, భూమి మీదకు వచ్చిన ఈ మానవులలో మొదటి మానవుడు ఆయనే ఆదాము. ఆదామును తెచ్చిన తర్వాత ఊరికి ఉంచాడా, ఆదాముకు పని ఇచ్చాడు. ఏంటా పని, ఏమిటా పని? దేవుడు కలిగించిన ఏదేను వనములో పని చేయాలి, ఏదేను వనమును సేద్యపరచాలి, ఏదేను వనమును కాయాలి. ఆదికాండం 2:15 ఆ మాట రాయబడింది చూడండి. ఆదికాండం 2:15 మరియు దేవుడైన యెహోవా ఆదామును తీసుకొని, ఎవరా నరుడు, ఆదాము, ఆదామును తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. ఏమిటి ఆదాము పని? దేవుడు వేసిన ఏదేను వనమును సేద్యపరచాలి, దానిని కాయాలి. సేద్యపరచాలి, కాయాలి. దేవుడు ఏం చెప్పాడో అది చేయడమే దేవుని పని. మనలాంటి పనులు అప్పుడు ఆదాముకు లేవు. ఏదేను వనమును సేద్యపరచాలి, దానిని కాయాలి. అలా పని చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, తనకు సాటి అయిన సహాయము, జతపని, జతపని వారుగా ఉండడానికి నా కుమారుడు ఒకడుగా పనిచేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు తోడునివ్వాలి, జతనివ్వాలి. నా కుమారుడు చేస్తున్న పనికి జతపని వారు కావాలి, జత కావాలి. అందుకే దేవుడు ఆదాముకు హవ్వమును జతపరిచాడు. ఆదాము పనిలో జతపని వారు ఎవరు అంటే తన భార్య అయిన హవ్వ. పరిశుద్ధ గ్రంథంలో కూడా రాయబడిన మాట, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. ఇంతకు పురుషునికి జతపని వారు ఎవరు, జతపని చేసేది ఎవరు, స్త్రీ, భార్య. ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ ఎంత బాగుంది, బైబిల్ ఎంత బాగుంది. ఆదాము చేసే పనిలో ఇప్పుడు జతపని వారు కావాలి. అందుకే ఆ పని చేయటం కోసం హవ్వమ్మని ఇచ్చాడు. ఆ తర్వాత ఆదాముకు పిల్లల్ని ఇచ్చాడు. వీళ్ళంతా కలిసి ఏం చేయాలి అంటే దేవుని కార్యక్రమాలు, దేవుని పనులు చేయాలి. ఆలోచించండి, ఏదో అప్పటికప్పుడే దేవుడు హవ్వమ్మను కావాలనుకోలేదండి. జగత్తు పునాది వేయబడక మునిపే
దేవుడు మనందరినీ కావాలనుకున్నాడు. అంతేగాని ఆదాము అక్కడ పనిచేస్తున్నప్పుడు అప్పటికప్పుడే దేవుడికి ఆలోచన వచ్చింది, అప్పటికప్పుడే హవమ్మును చేశాడు, ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి ప్రకటింపుకుని తీశాడు అనుకోవద్దు. హవమ్మ కావాలని, మనమందరం కావాలని దేవుడు ఎప్పుడు అనుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే మనమందరం కావాలనుకున్నాడు ఆయన. ఎందుకు మనమంతా అంటే, దేవుని పనులు చేయాలి, ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆ క్రీస్తు చేసిన పని అయి ఉన్నాము, ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే మనందరికీ కూడా ఏమున్నాయి అంటే పనులు ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంతకీ ఆదాము హవ్వలు ఏం చేయాలి? ఏదేను మనమును సేద్యపరచాలి, దానిని కాయాలి. ఇంకొక పని కూడా ఉంది. ఆదికాండం 1:28లో ఆయన చెప్పిన పని ఏంటంటే, దేవుడు వారిని ఆశీర్వదించను. ఎలాగంటే మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి, మీరు విస్తరించాలి, భూమిని మీరు నిండించాలి. చూసారండి? అంటే ఇప్పుడు ఇక్కడ ఒక పని ఉంది. ఏంటంటే నాకు పిల్లలను కనాలి, మీరు నా కోసం పిల్లలను కనాలి, ఇంకా అనేక మంది పనివారు రావాలి. వాళ్ళు ఎలా రావాలంటే మీ నుండే రావాలి. ఒక ప్రక్క దేవుని ఏదేను వనమును సేద్యపరచాలి, దానిని కాయాలి, దేవుడు చెప్పినట్లుగా భూమిని నిండించే పనిలో వారు ఉండాలి. ఎలాంటి పనులు ఇచ్చాడో చూడండి. దేవుని పనిలో ఆదాము ఉన్నప్పుడు ఆదాముకు జత పని చేయడానికి, జతగా ఉండడానికి హవమ్మని ఇచ్చాడు. ఇక పిల్లలను కూడా ఎందుకు ఇచ్చాడంటే ఆ పనుల్లో కొనసాగటానికే. ప్రియులారా, దేవుడు ఈరోజు వివాహాలు ఎందుకు జరిగిస్తున్నాడు? భార్యను ఎందుకు ఇస్తున్నాడు భర్తకు? పిల్లల్ని ఎందుకు ఇస్తున్నాడు వారిద్దరికీ? మనము దేవుని పనుల్లో కొనసాగాలి, దేవుని పనిలో మనమంతా కొనసాగాలని దేవుడు ఇదంతా జరిగిస్తున్నాడండి. ఇంతకు పౌలు గారు ఏమన్నాడు? మేము దేవుని జత పనివారం, దేవుని సేవ చేస్తున్న పౌలు గారు, ఆ సేవలో కొనసాగుతున్న అపోలో గారు, వీళ్ళెవరట? దేవునితోనే జత పనివారుగా ఉన్నారట. ఏమండి, దేవుడు సృష్టిని చేశాడు, తర్వాత మనిషిని చేశాడు, మానవులు చేసి భూమి మీద పెట్టాడు. ఈ మనుషులు ఏం చేశారంటే పనిచేసి విశ్రాంతిలోకి వెళ్ళిన దేవుణ్ణి మళ్ళా పనులకు తెచ్చారు. అబ్బా, అయిపోయింది ఆయన పని. 6 రోజులు సృష్టిని చేశాడు, 7వ రోజు విశ్రాంతిలోకి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన విశ్రాంతిలోనే ఉన్నాడా? ఉన్నాడు అనుకుంటున్నారు చాలామంది. ఉన్నాడా? లేడండి. ఈ ఆదాము హవ్వలు మళ్ళా దేవుణ్ణి ఏం చేశారు? పనులకు తీసుకొచ్చారు. దేవుని తీసుకొచ్చారు, యేసుక్రీస్తుని తెచ్చారు, పరిశుద్ధాత్మను మరలా పనిలో పెట్టారు. ఏం చేసి? దేవుడు వద్దన్న పని చేసి. ఏం చేశారు వాళ్ళు? పాపం చేశారు. మళ్ళా ఈ పాపులను పరిశుద్ధులుగా చేసుకోవడానికి తండ్రికి, కుమారుడికి, పరిశుద్ధాత్మకు మరలా పని వచ్చేసిందండి. మళ్ళా పనిలోకి వచ్చేశారు. ఇప్పటికీ దేవుడు విశ్రాంతులనే ఉన్నాడని చాలామంది అనుకుంటున్నారు. తప్పుడు ఆలోచన. ప్రభు ఏమన్నాడు తెలుసా? నా తండ్రి ఇదివరకే పని చేయుచున్నాడు అంటే ఇప్పటికీ ఆయన పనిలోనే ఉన్నాడు. నా తండ్రి పని చేస్తుండగా నేను ఎలా విశ్రాంతి తీసుకోగలను ఇక్కడ? అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ కూడా మనల్ని పరలోకం వైపు నడిపించటంలో వాళ్ళు కష్టపడుతున్నారు. ప్రియులారా, ఇప్పుడు ఆ దేవునికి తోడుగా జత పని వారుగా ఎవరున్నారంటే సేవకులుగా పౌలున్నారు, తర్వాత అపోల్లో గారు ఉన్నారు. మేము దేవుని జత పనివారము. నేను నాటాను, అపోల్లో నీళ్లు పోశాడు, వృద్ధి కలుగజేయువాడు దేవుడు. అంటే దేవునితో పాటు వీళ్ళు పనిలో ఉన్నారు. నేను నాటాను వాక్యం ద్వారా, అపోల్లో నీళ్లు పోశాడు, వృద్ధి కలుగజేయువాడు దేవుడే. బైబిల్ ఎంత బాగుందండి. బైబిల్ ఆలోచిస్తేనండి అద్భుతం అండి. దాన్ని చక్కగా ఆలోచించి చదువుకొని ఒక పద్ధతి ప్రకారంగా మనం సమాజానికి తెలియజేస్తే అర్థం కానిదంటూ సమాజానికి ఏమీ ఉండదండి. బైబిల్ చదవక, బైబిల్ పరిశీలించక, పరిశోధించక అజ్ఞానులుగా ఈరోజు చాలామంది బ్రతుకుతున్నారు. ప్రియులారా, దేవుని చదపనివారుగా సేవకులు ఉన్నారు. మన పాఠం ఏంటి? దేవుని పనిలో జత పనివారు ఎవరు? సేవకులైన వారు దేవుని పనిలో ఉన్నారు. ఎవరు? పౌలు గారు, అపొల్లో గారు. అలా దేవుని సేవలో వారు జత పనివారుగా ఉండగా దేవుని పనిలో వీరికి కొంతమంది జత పనివారు
కావాలి. నేను సేవ చేస్తున్నామండి, నేను చేస్తున్నాను లేనని తృప్తి పడలేదు. మరలా మనకు కొంతమంది సేవకులు కావాలి. నాతో కూడా జత పనివారు, దేవుని పనిలో ఉన్న నాకు నేను జత పనివారు కావాలని ఈరోజు లెక్చరర్స్, ఈరోజు కోఆర్డినేటర్స్, ఇంకా కోర్ చేసే వాళ్ళను కూడా మాకు దేవుని పనిలో మాతో కూడా జత పనివారుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం ప్రియులారా. అది మా కోరిక కాదు, అది దేవుని కోరిక. దేవుని సేవలో ఉన్నవారికి, దేవుని పనిలో ఉన్నవారికి జత పనివారు కావాలి. లేకపోతే దేవుని సేవ ఉన్నతంగా జరగదు. మరి ఎవరు పౌలు గారు ఎవరిని జత పనివారుగా పెట్టుకున్నారో చూడండి. ఎవరున్నారు జత పనివారుగా, ఎవరు వచ్చారు మేము దేవుని పనిలోకి వస్తాము, మీతో జత పనివారుగా ఉంటామని వచ్చిన వారెవరో మీరు బైబిల్లో చూడండి. అద్భుతమైన మాటలు ఉన్నాయి. రోమీయులకు రాసిన పత్రిక, దేవుని పనిలో పౌలుండగా ఆయనకు జత పనివారుగా ఎవరున్నారో చూడండి. దేవుని పనిలో జత పనివారు. రోమాపత్రిక 16:3-4 మీరు చూడగలిగితే, క్రీస్తు యేసునందు మా జత పనివారు అన్నాడు చూడండి. మేమేమో దేవునికి జత పనివారము, కానీ మేము దేవుని పనిలో ఉండగా మాకు జత పనివారుగా ఉండడానికి వచ్చారు ఎవరు? మా జత పనివారైన, మళ్ళీ చదువునా నా వచనం, క్రీస్తు యేసునందు నా జత పనివారు అన్నాడు. అంతేనా? నా జత పనివారు, నా జత పనివారు. నేను దేవుని పనిలో ఉన్నాను, నాకు జత పనివారుగా వచ్చారు ఎవరంటే, ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు. ప్రిస్కిల్ల ఎవరండి? అకుల గారి యొక్క భార్య. అంటే ఒక అడుగు ఈమె కాస్తంత ముందున్నట్టుగా కనబడుతుంది. అంటే ఒక్కోసారి ఆయన పేరు ముందుంది, ఒక్కోసారి ఈమె పేరు ముందు పెట్టాడు దేవుడు బైబిల్లో. అకుల ప్రిస్కిల్లలు దేవుని పని చేస్తున్న సేవకునికి జత పనివారుగా ఉన్నారండి. వాళ్ళు ఎంత మంచి వాళ్ళంటే, ఎంత సహకారులుగా ఉన్నారంటే చూడండి. వాళ్ళు వాళ్ళ గురించి చూడగలిగితే, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకు తెగించిరి. ఎలాంటి వాళ్ళు అయి ఉండాలండి సంఘంలో ఉన్నవాళ్ళు? దేవుని సేవకునికి ఎంత అండగా నిలబడాలో తెలుసా, ఎంత సహకారులుగా ఉండాలో తెలుసా? వీళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది, ఒక సేవకుడు సేవలో ఉండగా జత పనివారుగా సేవకుడు ఉండవలసిన వారు ఎలా ఉండాలో తెలుసా? మా ప్రాణము కొరకు వారు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. ఈరోజు ఎలాంటి వాళ్ళు ఉన్నారండి సంఘాల్లో? సేవకుల కోసం ప్రాణం ఇచ్చేంత మంచి మనసున్న వాళ్ళు ఉన్నారా? లేకపోతే సేవకులు ప్రాణాలు తోడేసే వాళ్ళు ఉన్నారా? వారు తమ ప్రాణములను ఇచ్చుటకు తెగించిరి, మరియు వారి ఇంట కూడా ఒక సంఘం ఉందట. వారి ఇంట్లో కూడా సంఘాన్ని నడిపిస్తున్నారు. చూసారా? అంటే వాళ్ళ ఇంటినే చర్చి బిల్డింగ్గా మార్చి అక్కడ కార్యక్రమాలు జరిగిస్తున్నారండి. వారి ఇంటనున్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రమే కాదు, అన్యజనులలో సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారంటే ఏడు తెలుసా? పౌలు గారు ఎక్కడెక్కడైతే అన్యజనుల మధ్య సంఘాలు ఏర్పాటు చేశారో ఆ ప్రతి సంఘానికి సహకారం ఇచ్చారండి వీళ్ళు. అకుల ప్రిస్కిల్లలు పౌలు గారికి ఒక్కడికే సహకారం ఇవ్వటం కాదు, పౌలు గారు వెళ్ళి ఏ ఏ గ్రామాలలో ఏ ఏ పట్టణాల్లో సేవ నిలబెడుతున్నారో ఆయనతో కూడా వీళ్ళు వెళుతూ అక్కడ సంఘాలకు కూడా వీళ్ళ కష్టాన్ని ఇచ్చి సహకారం ఇచ్చి సంఘములను నిలవబెట్టడంలో తమ వంతు పాత్ర పోషించారండి. ఎంత మంచి వాళ్ళండి. అందుకే నా జత పనివారు అన్నాడండి. వాళ్ళు నా జత పనివారు. నేను ఈరోజు ఇంత పని చేశానంటే నాకు తోడు, నాకు సహాయం, నాకు సహకారం ఇచ్చిన ఒక మంచి కుటుంబం అకుల ప్రిస్కిల్లల కుటుంబం. దేవుని పనిలో పౌలు గారు ఉండగా తన పనికి జత పనివారుగా ఉన్నారు అకుల ప్రిస్కిల్లల ప్రిస్కిల్లలు. ఎలాంటి వారండి! సేవకుని కోసం ప్రాణం కూడా. అంటే సేవకునికి ఏ ఇబ్బంది కలిగినా, ఏ అవసరం వచ్చినా, ఏది కావాలన్నా సేవకునికి వెంటనే స్పందించి ఆ భార్యాభర్తలు వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని, మన సేవకుడు ఇంత కష్టపడుతున్నాడు, అనేక ప్రాంతాలకు వెళుతున్నాడు, మనం ఎందుకు సహాయం చేయకూడదు,
మన కష్టాన్ని మనం ఎందుకు ఇవ్వకూడదు ఆయనకి, ఇంకా ముందుకు వెళ్తాడే మనం ప్రోత్సాహం ఇస్తే అని చెప్పి తన ప్రాణము కోసం వాళ్ళు ప్రాణం ఇవ్వడానికి కూడా తెగించారట. ఇలాంటి వాళ్ళు సంఘాల్లో ఎంతమంది ఉంటారండి? కొద్దిమంది ఉంటారు. ఆ కొద్దిమంది మీరే ఎందుకు కాకూడదు? నేనే సేవకునికి తోడుగా ఉండాలి, నేనే జతపనివాడుగా ఉండి సహకారం ఇవ్వాలని మీరు ఎందుకు అనుకోకూడదు? పౌలు గారికి తమ ఇంట్లో అవకాశం ఇచ్చారండి వీళ్ళు. పౌలు గారిని ఇంట్లో పెట్టుకొని చక్కగా సేవకు వెళుతుంటే నిజంగా వాళ్ళతో పాటు ఈయన కూడా డేరాలు గుట్టుకుంటూ నిజంగా ఎంత పని చేశారండి వాళ్ళు. అన్యజనులలో ఎక్కడెక్కడైతే సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలన్నీ వీళ్ళకి కృతజ్ఞులై ఉన్నారు. అంటే పౌలు గారు చేసే పరిచర్ ఎంతటిలో సహాయ సహకారులు. వాళ్ళ ఇంట్లో సంఘం నడుస్తుంది, అయినా పౌలు గారు వాక్యం చెప్పి వాళ్ళని దేవునిలోకి తెచ్చాడు కదండి, వదిలిపెట్టలేదండి. ఈరోజు చూడండి, కాస్త రెక్కలు వస్తే చాలు ఎగిరిపోవాలని చూస్తున్నారు. మరి మనల్ని దేవునిలో పెట్టాడే, ఇంత మంచి జ్ఞానాన్ని మనకు నేర్పించాడే, ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాము అంటే ఆ సేవకుని యొక్క కష్టం ఉంది, ఆ సేవకుని యొక్క పనితనం ఉంది. మనకు నేర్పించాడు, ఎలాంటి విధానాలు నేర్పించాడు, ఎంత పద్ధతి నేర్పించాడు, వాక్యం చెప్పే విధానం నేర్పించాడని ఆ దేవుని సేవకునికి సహకారులుగా నిలిచేవాళ్ళు ఈరోజు సేవకులలో ఎందరున్నారు, విశ్వాసులలో ఎందరున్నారు? ఆలోచించండి ప్రియులారా, రెక్కలు వచ్చాయి, మేము ఎగిరిపోయాం. అక్కడ జరుగుతున్న పని జరిగితే ఏంటి, జరగకపోతే ఏంటి? మా సేవకుడు పని చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఏ రోజైనా సేవకుడు ఏం చేస్తున్నాడు, ఆయన కార్యక్రమాలు ఎలాంటివి చేస్తున్నాడు, మన వంతు మనం ఏమైనా సహాయపడగలమా, మన వంతు ఏమైనా సహకారం ఇవ్వగలమా, ఎప్పుడైనా ఆలోచించామా మనం? అలా ఆలోచిస్తే మీరు కూడా మా పనిలో మాతో మీరు జత పనివారు అవుతారు. దేవుని పనిలో జత పనివారు అవుతారు. చూడండి ఇంకా ఎలాంటి వాళ్ళు ఉన్నారో ఆయనకి జత పనివారుగా. రోమాపత్రిక 16:9 రోమీలకు రాసిన పత్రిక 16:9 క్రీస్తు నందు మన జత పనివారగు. అంటే ఆ సంఘములో కొంతమంది పౌలు గారికి జత పనివారుగా ఉండగా ఆయన అంటున్నాడు, క్రీస్తు నందు మన జత పనివారగు ఓర్బానును నా ప్రియుడగు స్టాకునకును వందనములు. ఇక్కడ ఇద్దరు కనపడుతున్నారండి, ఎవరాళ్ళు? ఓర్బాను, స్టాకు, వీళ్ళు కూడా పౌలు గారికి జత పనివారుగా ఉన్నారు, దేవుని పనిలో ఉన్నారు జత పనివారుగా. చూసారండి, ఒక అకుల, ఒక ప్రిస్కిల్ల, అంతేకాదు ఇక్కడ మనం చూసాం ఊర్బాను అలాగే స్టాకు. స్టాకునకును వందనములు చెప్పుడి. వీళ్ళు ఎవరో తెలుసా? జత పనివారు, దేవుని పనిలో జత పనివారు. ఇంకా చూస్తారా, అదే రోమాపత్రిక 16:21 చూడండి ప్రియులారా, 21 రోమాపత్రిక 16:21 నా జత పనివాడగు తిమోతి నా బంధువులగు. అంటే వాళ్ళు జత పనివారు కాదు, వాళ్ళు పౌలు గారికి బంధువులు మాత్రమే. మరి పౌలుకు జత పనివాడు ఎవరిక్కడ? తిమోతి. ఎంత చక్కని పనివాడో తెలుసా? వాక్యం ద్వారా కన్నాడండి పౌలు గారు. వాక్యం చెప్పి, వాక్యంలో కని, వాక్యంలో పెంచి, సేవకుడు ఎలా ఉండాలో నేర్పించి, పద్ధతులు నేర్పించి పనిలో పెట్టాడండి. ఎవరు? పౌలు గారు. ఎవరిని? తిమోతిని. ఆ పనిలో పెడితే ఎంత కృతజ్ఞత అండి. తిమోతి వదిలిపెట్టలేదండి, ఎవరిని వదలలేదు? వాక్యం నేర్పించి దేవుణ్ణి నిలబెట్టిన పౌలును వదలకుండా ఇతనికి పని అప్పగించబడింది. తిమోతి కూడా సేవ చేస్తున్నాడు, సేవ చేస్తూ తన ఆత్మీయ తండ్రిని అంటిపెట్టుకొని చక్కగా దేవుని కార్యక్రమాలు చేశాడు. పౌలు గారు ఎక్కడికి వెళుతున్నా తనకు తోడుగా, తన జత పని వాడుగా వెళుతున్నాడు అంటే ఎంత మంచి మనసండి. నా ప్రియుడు అన్నాడు కదా తిమోతిని గురించి, ఏమన్నాడండి? నా ప్రియుడైన కుమారుడు, నా నమ్మకమైన కుమారుడు. తిమోతి ఎంత మెచ్చుకుంటాడండి తిమోతిని. ఎలాంటి వాడో తెలుసా? దేవుని పనిలో కడుపు జబ్బు వచ్చిన ప్రక్కకు పెట్టి లెక్క చేయకుండా, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా, తన ఆరోగ్యాన్ని గురించి పెద్దగా ఆలోచించకుండా దేవుని పనిలో పౌలు గారిలాగే చక్కగా కొనసాగుతున్నాడు తిమోతి.
ఇతనెవరో తెలుసా? దేవుని సేవకుడు పౌలుతో కూడా దేవుని పనిలో జత పనివాడు. జత పనివాడండి, చిన్నప్పటి నుండండి దేవునిలో ఎదిగినోడండి. తిమోతి ఒక గొప్ప సేవకుడుగా పౌలు గారి దగ్గర ఎందుకు పేరు తెచ్చుకున్నాడో తెలుసా? నిజంగా కొంతమంది ఉంటారండి, చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల పెంపకంలో దేవునిలో ఉన్నోళ్ళు ఉంటారు. సేవకులు మధ్యలో వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి వ్యత్యాసం చెప్పమంటారా? చిన్ననాటి నుండి దేవుని సేవకుల కుటుంబంలో, చిన్ననాటి నుండి దేవుని సంఘములో ఉన్న వారి కుటుంబంలో పుట్టి పెరిగిన వాళ్ళు చాలా చక్కగా దేవుని సేవ చేస్తారండి. మధ్యలో వస్తారు కొంతమంది, యవన ప్రాయంలోనో వయసు మళ్ళిన తర్వాతనో. వాళ్ళు సమర్థవంతంగా దేవుని సేవ జరిగించలేరు. వాక్యంలో కూడా వాళ్ళకు పెద్దగా అవగాహన ఉండదు. అప్పటికప్పుడు నేర్చుకొని ఏదో రాసుకొని చెప్పుకోవడం తప్ప వాళ్ళకి అనుభవపూర్వకమైన జ్ఞానం ఉండదు. ప్రియమైన దేవుని పిల్లలారు, చిన్ననాటి నుండి దేవుని సంఘంలో పెరిగే వాళ్ళకి అన్ని విషయాల్లో, సెమినార్స్ కానీ, సభలు కానీ, గృహకూడికలు కానీ, అన్ని సభలలో, ఎందుకంటే వాళ్ళు ఉంటూ ఉంటారు అందులో. అందుకే నేను సేవకులకు ఎప్పుడు చెబుతుంటాను, మీకు అవకాశం ఉంటే సేవకులతో మీరు ఎప్పుడు ఉండడానికి ప్రయత్నం చేయండి ఆయన. ఎందుకంటే మీకు అన్ని పనులు చక్కగా వస్తాయి, మీరు నేర్చుకుంటారు, గొప్పవాళ్ళు అవుతారు. ఎవరి దగ్గర ఎలా వాక్యం చెప్పాలి, సంఘానికి ఎలా చెప్పాలి, సమాజంలోకి వెళితే ఎలా చెప్పాలి, క్లాసులో ఎలా చెప్పాలి, చదువు లేని వాళ్ళకి ఎలా చెప్పాలి, మహాసభలో ఎలా వాక్యం చెప్పాలి, లేఖనాల పరిశోధనలో ఎలాంటి వాక్యం చెప్పాలి, విశ్వాసులతో ఎలా మాట్లాడాలి, సంఘముతో ఎలా ఉండాలి, సేవకులతో ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్చుకుంటారండి. నిజంగా తిమోతి చిన్ననాటి నుండి నీ అవ్వయ్య అయిన లోయలోను, నీ తల్లి అయిన యునీకేలోను నీలో ఉన్న విశ్వాసం ఒకప్పుడు ఉంది. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయ్య అయిన లోయలోను, నీ తల్లి అయిన యునీకేలో ఉంది. అంతేకాదు పౌలు గారు అంటాడు, బాల్యము నుండి నీవు అనుసరించుచూ వచ్చినటువంటి లేఖనములు అంటాడండి. అంటే బాల్యము నుండి తెలుసా పౌలు గారు తిమోతి గారికి వాక్యం? బాల్యం నుండి తెలుసా? అమ్మా నాన్నలు, ఏమండి నాన్న గ్రీసు దేశస్తుడు అని రాయబడింది. కానీ ఈయన, ఈమె మాత్రం చాలా మంచి విశ్వాసి. మరి ఆయన ఎలాంటి విశ్వాసో కాదో మనకు తెలియదు, కానీ పెద్దగా ఆయన గురించి బైబిల్లో పెద్ద కనబడదు. తల్లి మాత్రం మంచి విశ్వాసి. చూసారా, చక్కగా చిన్ననాటి నుండి ఈ వాక్యంలో ఎదిగాడండి, పౌలు గారి వెంట తిరిగాడండి. ఎంత చక్కగా పౌలు కూడానండి ధర్మశాస్త్రాన్ని చిన్నప్పటి నుండి నేర్చుకున్నవాడండి. గమలియేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రాన్ని చక్కగా నేర్చుకున్నవాడండి. అందుకే ఎక్కడ ఎలా మాట్లాడాలో ఆయనకు బాగా తెలుసు. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే చిన్ననాటి నుండి దేవుని సంఘములో ఉన్న కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు, సేవకుల కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఎదిగిన తర్వాత అద్భుతంగా దేవుని సేవలో రాణిస్తారు, వాక్యం చక్కగా చెప్పగలుగుతారు. మిగతా వాళ్ళు చెప్పగలుగుతారు, కానీ వాళ్ళు ఎక్కువ ప్రయాస తీసుకోవాలి, కష్టపడాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలు గారితో కూడా వీళ్ళు ఎలా ఉన్నారంటే దేవుని పనిలో జత పనివారుగా కనిపిస్తున్నారు. ఎవరైనా చూసామండి? ఒక అకుల, ప్రిస్కిల్ల, తర్వాత ఊర్బాను, స్టాకు, ఆ తర్వాత ఒక తిమోతి, తర్వాత కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం చూడండి ప్రియులారా. అందరూ చూడండి, బైబిల్ చూడండి, 2వ కొరింథీ 8వ అధ్యాయము 23వ వచనం. తీతు ఎవడని ఎవడైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును, మీ విషయములో నా జతపనివాడునై ఉన్నాడని, మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలును, క్రీస్తు మహిమయునై ఉన్నారని నేను చెప్పుచున్నాను. తీతును గురించి ఏం చెప్పాడు, ఏమంటున్నాడు? ఏమండి, ఈ కొరింథీయులకు పత్రిక రాస్తూ తీతు ఎవడని ఒకవేళ ఎవడైనా అంటే మీరేం చెప్పాలో తెలుసా? అతడు నా పాలివాడు. తీతు ఎవరట? తిమోతి కానీ, తీతు కానీ, వీళ్ళంతా ఇప్పుడు మనం చెప్పుకున్న వీళ్ళంతా చాలా మంచోళ్ళండి. తీతు ఎవడని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలంటే అతడు నా పాలివాడును, మీ విషయములో, సంఘము విషయములో నా జత పనివాడు. తీతు కూడా ఎవరట? పౌలు గారికి జత పనివాడు. చెప్పండి, తీతు ఎవరు? జత పనివాడు. అంటే
పౌలు గారి వెంట తిరుగుతూ వాక్యాన్ని నేర్చుకొని చక్కగా దేవునిలో ఎదుగుతూ దేవుని సేవలో కొనసాగుతూ దేవుని సేవకుడైన పౌలు గారికి జతపనివాడుగా సహాయ సహకారములు అందిస్తూ నిజంగా దేవుని సేవలో ఉన్నాడండి. దేవుడు ఇవన్నీ ఎందుకు రాయించాడో తెలుసా? మనం కూడా దేవుని పనికి సహాయ సహకారాలు అందిస్తూ జతపనివారుగా ఉండాలి, జతపనివారుగా ఉండాలి. అందుకేనండి ఇన్ని మాటలు దేవుడు బైబిల్లో రాయించాడు. తీతు ఎవడని గనక ఎవడైనా అడిగితే నోరు మూయించండి, నా పాలివాడని చెప్పండి, నా జతపనివాడని చెప్పండి. ఎంత మంచి మాటలండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:24-25 కూడా చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:24-25 నేనును శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను, మరియు నా సహోదరుడును, ఇక్కడ చూడండి అంటలైన్ చేయండి, నా సహోదరుడును జత పనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించినవాడునైన యపఫ్రొదితును మీ యొద్దకు పంపుట అగత్యమని నేను అనుకొంటిని. చూసారని ఈయనకి ఎన్ని అర్హతలు ఉన్నాయండి, ఎన్ని యోగ్యతలు ఉన్నాయండి. నిజంగా ఎవరండి ఇతను? యపఫ్రొదితు. ఎవరమ్మా? యపఫ్రొదితు. ఈయన కోసం చెబుతున్న మాటలు మనం జాగ్రత్తగా చూస్తే ప్రియులారా ఎంత మంచి మాటలు చెబుతున్నాడండి. నా సహోదరుడు అంటలేంచిన మాటలు, నా సహోదరుడు జత పనివాడును నా తోడి యోధుడును, అంటే నేను ఎలాగైతే ఒక యోధుడుగా పనిచేస్తున్నానో అలానే ఒక యోధుడుగా కనబడుతున్నాడు పనిలో. చాలామంది చూడండి సమాజంలో సేవకులు చెబుతుంటారు మా దగ్గర ప్రార్థనా యోధులు ఉన్నారండి అంటారు. అంటే ఇక ప్రార్థనకేనా యోధులు పనిచేయరా? ఈ యోధులు ప్రార్థన చేయాలి, పని కూడా చేయాలి కదండి. ఇతను ప్రార్థనలోనే యోధుడా పనిలో యోధుడా? ప్రార్థన చేస్తున్నాడు, పనిని నమ్మకంగా ఉన్నతంగా చేస్తున్నాడు. నిజంగా గొప్ప సేవకుడు కదండి ఆయన. ఆయన నోట ఎలాంటి మాటలు యపఫ్రొదితును బట్టి వినబడుతున్నాయో చూడండి. ఒక గొప్ప సేవకుడు ఈ మాటలు చెబుతున్నాడంటే ఆలోచించండి. ఒక గొప్ప సేవకుడు ఇతని గురించి ఇలా మాట్లాడుతున్నాడంటే మీరు ఆలోచించండి ఎంత మంచి మాటలు. నా సహోదరుడు జత పనివాడు నా తోడి యోధుడును మీ దూత, అంటే మీ దగ్గరకు పంపినప్పుడల్లా వస్తూ ఉంటాడు మీ దగ్గరికి సంగమా, మీ దూతయు నా అవసరమునకు ఉపచరించినవాడు. అంటే ఇతను నిజంగానండి దేవుని సేవలో ఉంటున్నా, నన్ను దేవుని సేవలో నడిపిస్తున్నా, మా సేవకుడికి ఏమైనా అవసరాలు ఉన్నాయా? ఎంత మంచి మనసు అండి వీళ్ళది. ఏమైనా అవసరాలు ఉన్నాయా? అవసరాలు ఉన్నాయా? అవసరాలు తీర్చాలి. నా అవసరములలో ఉపచరించిన వాడునైన యపఫ్రొదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటిని. ఇతను కూడా ఎలాంటి మనస్తత్వం అంటే అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచున్నాడు. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండను కానీ దేవుడు అతనిని కనికరించను. నిజంగా మనకు వస్తుంటాయి రోగాలు, మరి దేవుడు కనికరించాలంటే నీకు ఇలాంటి అర్హతలు ఉండాలి, లేకపోతే పోతావు. ఇంతే సంగతులు అవునా? దేవుడు కనికరించాడట. ఎందుకో ఇంత పనిలో ఉన్నప్పుడు కనికరించడండి, ఇన్ని రకాలుగా దేవుని సేవకు సహకరిస్తున్నప్పుడు కనికరించడండి. నేను ఒక మాట చెప్తాను, ఈరోజుకు మనం ఎందుకున్నామో తెలుసా? ఇంకా మీరు దేవుని పనికి ఏమైనా సహకరిస్తారేమో, మీరు దేవుని పనిలో సేవకులకు జత పనివారుగా ఉంటారేమో అనే కదండి. ఎప్పుడూ పోయేవాళ్ళమండి కరోనాలో. నిజంగానండి కరోనా కాలంలో ఇంట్లో కూర్చొని అసలు ఒక్కసారి మనం వెనక వెళదాం ఆ పరిస్థితులు ఏంటి చూడండి. ఇప్పుడైతే అర్థం కావట్లా, ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం, గొప్పవాళ్ళం అయిపోయాం, ఇక దేవుడు అంటే ఇప్పుడు మనకు లెక్కలేదు, మరి గొప్పవాళ్ళం అయిపోయాం, ఏం చేద్దాం, మరి దేవుని కంటే గొప్పవాళ్ళం మనం. సిగ్గుపడాలండి, ఆయన లేకుండా చేస్తే ఏమైపోయేవాళ్ళం, కనుమరుగైపోయేవాళ్ళం. నీ ఫ్యామిలీ ఏమైపోయేది, నీ పిల్లలు ఏమైపోయేవాళ్ళు,
ఆలోచించండి ఒకసారి, అంత తారుమారైపోయేది. ఇమ్యూనిటీ పవర్ పెంచుకున్నానని మాట్లాడు, ఎంతవరకు నీ ఇమ్యూనిటీ పవర్ తొక్కాడంటే దేవుడు వెళ్ళిపోతావు పాతాళానికి. నీకంటే ఇమ్యూనిటీ పవర్ ఉన్నవాళ్ళు చాలామంది పోయారు. సిక్స్ ప్యాక్ బాడీ, ప్యాకింగ్ అయిపోయింది ఆ బాడీ. ఏ పోయిన వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం కాదు, కానీ నిన్నెందుకు ఉంచాడు? నీ మీద ఒక నమ్మకం కలిగింది ఆయనకి. చేస్తావేమో, పని చేస్తావేమో. నిజంగానండి, దేవుని సేవలో దేవుని పనిలో ఉన్న మనకి అహంకారం, గర్వం, వ్యతిరేకమైన స్వభావాలు, ఎప్పుడు కూడా మనుషులను తప్పుపట్టే విధానం ఉండకూడదండి. దెబ్బతింటాం, దెబ్బతింటామండి. మంచి మనసు ఉండాలండి సేవకుడికి, ప్రాణం ఇచ్చే మనసు ఉండాలండి. కాపాడతాడండి దేవుడు. మనందరి శరీరాల్లోకి వచ్చిందండి ఆ వైరస్, అవునా? దాదాపుగా మనందరి శరీరాల్లోకి వచ్చింది. ఎందుకున్నావు నీవు? ఎందుకు పప్పులు బాగా తిన్నావనే? ఏం పప్పులు? డ్రై ఫ్రూట్స్, పప్పులే పప్పులు, పప్పుల మీద పప్పులు. నీకంటే ఎక్కువ పప్పులే తిన్నారు, పోయారు. పప్పులు ఉడకవు అక్కడ దేవుడి ముందు. పని ఉంది, పని చెయ్యాలి. దేవుని పనిలో ఉన్న సేవకులకు నువ్వు ఎలా ఉండాలో తెలుసు. నిన్ను కాపాడినందుకు నీ ప్రాణం ఇచ్చేవాడై ఉండాలి, ప్రాణాలు తీయకూడదు. ఎంత మంచి వాక్యం చెప్తున్నారే నా కోసం సేవకులు. నేను ఎక్కడ పోయేవాడు లోకంలో కలిసి అని నువ్వు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే దేవుని సేవకుని విలువ నీకు అర్థమవుతుంది, దేవుని గొప్పతనం నీకు అర్థమవుతుంది, ఆయన నిన్ను ఎందుకు కనికరించి సహాయం చేశాడో నీకు అర్థమవుతుంది ప్రియులారా. అది ఎరిగిన ఎవరిక్కడ ఎఫఫ్రోదితు రోగంతో ఉన్న దేవుని సేవకుని పట్ల ఎలా కనబడుతున్నాడండి, ఎలా కనబడుతున్నాడు. పౌలు గారితోనే ఉన్నాడట, అతను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు, అవునా? మాతోనే ఉన్నాడు, వందనములు చెప్తున్నాడు, మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు, పనిలో ఉన్నాడు, చాలా మంచోడు. కానీ దేవుడు కనికరించాడు, అతన్ని కనికరిస్తాడండి దేవుడు. మనందరినీ కనికరించాడండి, మనందరినీ కనికరించాడు. నన్ను కనికరించలేదు అన్నోళ్ళు ఒకసారి చేయత్తండి, నన్ను దేవుడు కనికరించలేదండి. నువ్వు ఈరోజు ఎందుకున్నావు? ఏ ప్రమాదంలోనూ పోవలసింది, ఎప్పుడో చావలసింది, ఎప్పుడో సమాధి చేసేవాళ్ళు మనల్ని, ఎప్పుడో మన బంధువులు మనల్ని మర్చిపోయేవాళ్ళు, మన స్నేహితులు ఎప్పుడో మర్చిపోయేవాళ్ళు. ఇప్పుడు నువ్వు ఎవరి కోసం బ్రతుకుతావు? నీ స్నేహితుల కోసమా, నీ బంధువుల కోసమా, నీ కుటుంబం వారి కోసమా, దేవుడి కోసమా? నీకు ఎలాంటి భావాలు ఉన్నాయి దేవుడి గురించి? నన్ను నిలబెట్టాడు నా తండ్రి, నేను ఉన్నంతకాలం ఆయనకు కృతజ్ఞత కలిగి బ్రతకాలి, ఆయన సేవలో నేనుండాలి, ఆయన సేవకునికి సహకారం ఇవ్వాలి, దేవుని పనికి జత పనివారుగా ఉండాలి. ఎఫఫ్రొదితును మనం చూసాం. ఫిలెమోను పత్రిక ఇంకా కొంతమందిని చూద్దాం. ఫిలెమోను పత్రిక ఒకటే అధ్యాయం ఉంటుంది. ఫిలెమోను పత్రిక 23 నుండి 24 వచనాలను చదువుదాం ప్రియులారా, అందరు తీయండి. ఫిలెమోను పత్రిక ఒకటే అధ్యాయం ఉంది కదా, 23, 24 వచనాలు కలిసి ఉన్నాయి, చూద్దాం. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎఫఫ్రా ఎవరటైనా నా తోడి ఖైదీ, నా జత పని వారైన. మరి వీళ్ళెవరు ఇప్పుడు చెప్పేవాళ్ళెవరు? పౌలు గారికి జత పని వారట. ఎంతమందిని పెట్టుకున్నాడండి ఆయన, ఎంతమందిని పెట్టుకున్నాడండి చూడండి. నా జత పని వారైన మార్కు, అరిస్తార్కు, దేమ, లూక వందనములు చెప్పుచున్నారు. ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? అమ్మా ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టి చెప్పండి. 4. అక్కడ ఎవరంటే క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎఫఫ్రా అన్నాడండి. తోడి ఖైదీ ఎఫఫ్రా అంటే ఇతను కూడా దేవుని అంటే ఖైదీగా ఉన్నప్పుడు పౌలు గారితో కూడా ఉండి దేవుని వాక్యం విని మారిపోయినవాడండి. పౌలు గారండి చెరసాల్లోకి వెళ్ళినా అక్కడ కొంతమందిని మారుస్తాడండి. మనం ఏం చేస్తాం? చెరసాల్లో పడితే, జైల్లో పడేస్తే మనం ఏం చేస్తాం? ప్రభువా నన్ను తొందరగా విడుదల చెయ్యి, ఏదో ఎరగదీస్తానని చెప్తుంటారండి. ఏం చేస్తావు నేను విడుదల చేస్తే? విడుదల చేస్తే నువ్వేం చేస్తావు? నిజంగా ఏమండి, ఆ ఖైదీగా ఉన్నాడట. క్రింద తర్వాత చెప్తున్నాడు, నా జత పని వారైన మార్కు, అరిస్తార్కు, దేమ, లూకా
వందనములు చెప్పుచున్నారు. ఎంతమంది కనపడుతున్నారు జత పని వారు? నలుగురు. ఇప్పుడు మొదటి నుంచి రావాలంటే కొంచెం కష్టంగానే ఉంటుందేమో. ఒకసారి ట్రై చేద్దాం. ఎవరెవరండి? అకుల, ప్రిస్కిల్ల, ఓర్బాను, స్టాకు, తిమోతి, తీతు, ఎఫఫ్రుదితు, మార్కు, అరిస్తార్కు, దేమ, లూక. ఇంకా అయిపోలేదు. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 4:11 చదువుదాం ప్రియులారా. కొలసీలకు రాసిన పత్రిక 4:11 కూడా చూడగలిగితే, మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. ఎవరండి ఈయన? ఈయన పేరేంటి? యూస్తు. యూస్తు అంటే ఆయనకు మరో పేరు కూడా ఉందట, యేసు. నిజంగా ఒకప్పుడు ప్రారంభ శతాబ్దంలో కానివ్వండి, పాత నిబంధనలో ఒక్కొక్కళ్ళు రెండు మూడు పేర్లు ఉండేవండి. ఇతను ఎవరట? యూస్తు అను యేసు కూడా. యూస్తు, యేసు వేరువేరు కాదు. యూస్తు అనే అతని పేరే యేసు. అతను కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరినవారు. వీరు అంటున్నాడు ఎవరండి? కొంచెం ఆ పైకి వెళితే అరిస్తార్కు, బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కు. ఇక్కడ ఎవరెవరు కనపడ అంటే బర్నబాకు సమీప జ్ఞాతి అంటే బంధువు మార్కు గారు. అంటే మార్కు, అరిస్తార్కు ముందు మనం ఎక్కడ చూసాం? ఫిలోమోను పత్రికలు చూసాం కనుక వాళ్ళ పేర్లు మినహాయించి యూస్తు కోసమే చెప్పాను నేను. పైన ఉన్న రెండు పేర్లు మనం ముందు చదువుకున్న ఆ ఫిలోమోను పత్రికలో చదివాం మనం. ఎవరా రెండు పేర్లు? అరిస్తార్కును, బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కు. మీకు వందనములు చెప్పుచున్నారు అన్నాడు 11వచనంలో. మరియు అంటే వారితో పాటు, మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు అంటే అరిస్తార్కు, మార్కు, యూస్తు, వీరు సున్నతి పొందిన వారిలో చేరినవారు. వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పని వారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగను. బాధ కలిగిందా? ఆదరణ కలిగిందా? అరిస్తార్కు, మార్కు, తర్వాత యూస్తు అను మారు పేరు గల యేసు. వీళ్ళ వలన ఏం కలిగిందట? వీళ్ళు పౌలు గారికి జత పనివారుగా ఉంటూ, జాగ్రత్తగా వినాలి, పౌలు గారికి జత పనివారుగా ఉంటూ నిజంగా పౌలు గారికి ఎంత ఆదరణ. ఆదరణ అంటే ఆయన ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్న వీళ్ళు వెంటనే గమనిస్తారు. ఏంటి, మన సేవకుడు ఏదో కొంచెం ఇబ్బందులో ఉన్నట్టుంది, ఏదో అవసరంలో ఉన్నట్టుంది అని చెప్పి వాళ్ళు ఆలోచనలో పడతారు వెంటనే. చూసారండి ఎలాంటి వాళ్ళు, ఎంత మంచి మనసు ఉన్నవాళ్ళు. అవునా? కొంతమంది ఉంటారండి, అన్నా నువ్వు అవసరంలో ఉన్నావా? నేను ప్రార్థన చేస్తానన్నా. ఏం చేస్తాడు ఈ అన్న? ప్రార్థన చేస్తానన్నా, తప్పకుండా చేస్తానన్నా, రోజు చేస్తానన్నా, మా కుటుంబం అంతా చేస్తామన్నా. ఎంత మంచి వాళ్ళు అండి వీళ్ళు. వెంటనే వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారు తెలుసా? వెంటనే కలిసి మాట్లాడుకొని ఏదో సేవకుడు అవసరంలో ఉన్నట్టుంది. నిజంగా పౌలు గారు ఇబ్బందులు ఉన్నాడంటే వీళ్ళు వెంటనే వీళ్ళు ఏం చేస్తారు? ఒకరికొకరు మాట్లాడుకొని కొంచెం మనం హెల్ప్ చేయాలి. వారి వలన పౌలు గారికి ఏం కలిగిందట? ఆదరణ. ఆదరణ ఎప్పుడు? ఎప్పుడో తెలుసా? బాధలో ఉన్నప్పుడు. అంతేనా? కష్టంలో ఉన్నప్పుడు. నిజంగానండి పౌలు గారు ఎన్ని బాధల్లో ఉన్నాడండి. ఆయన ఆర్థికపరమైన బాధలు ఏమండి, ఆత్మల కోసం బాధ. ఒక పక్క చెరసాల్లోకి వెళుతున్నాడు, అనేకుల చేత అవమానాలు పొందుతున్నాడు. అన్ని విషయాల్లో ప్రక్క నుండి ఏం చేస్తారో తెలుసు, వీళ్ళు ఆదరిస్తున్నారు. అన్నా పర్వాలేదన్నా, చూసారా? పౌలు గారికి కూడా ఆదరణ ఇస్తున్నారంటే ఎంత మంచి మనసున్న దేవుని పిల్లలండి వీళ్ళు. ఇప్పుడు చెప్పిన వీళ్ళందరూ కూడా దేవుని పనిలో జత పనివారు. మన పాఠం ఏంటి? దేవుని పనిలో జత పనివారు ఎవరో, మరి మన సంగతి ఏంటి? ఎన్నో సంవత్సరాలుగా ఎంతో కాలంగా వాక్యం వింటున్నాం, ఈ సత్యవాక్యాన్ని వింటున్నాం, కానీ మన పాత్ర ఏంటి? దేవుని పని కోసం ఎలాంటి పాత్ర మనం పోషిస్తున్నాం? దేవుడు ఎంతగా మనల్ని గొప్ప చేశాడే, మనకు ఒక మంచి స్థితినిచ్చాడే. ఏ రోజైనా మీరు ఆలోచించారా? ఏ రోజైనా దేవుని పని కోసం మనసు పెట్టి ఆలోచించారా? మనలను దేవుల్లో నిలబెట్టిన సంఘం ఉందే, ఆ సంఘం కోసం మనం ఆలోచించాలని
ఒక ఆలోచన మీకు కలిగిందా? నేను ఎందుకు చెప్తున్నానంటే మీరేదో మాకు ఇస్తే మేము బాగా సంపాదించుకుంటామని కాదు. దేవుని సంఘం ఇంకా ముందుకు కొనసాగాలంటే అనేకులు ఈ సంఘంలోనికి రావాలి అంటే ఈ సత్యవాక్యాన్ని అనేకులు వినాలంటే మన సహాయ సహకారాలు తప్పకుండా సేవకునికి సంఘానికి అవసరం. ప్రియమైన దేవుని పిల్లార అవసరం. దేవుడి కంటే మనకు ఎక్కువ ఎవరండి చెప్పండి? భార్య, పిల్లల, బంధువుల, నీ కుటుంబంలోని వాళ్ళ, నీ స్నేహితుల, వీరెవ్వరూ దేవుడి కంటే ఎక్కువ కాదు. ఎందుకో తెలుసా? ఒకప్పుడు మన పరిస్థితి ఏంటండి, ఒకప్పుడు తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి సరిగా బట్టలు లేక పిచ్చెక్కి తిరిగాం. అలాంటి స్థితిలో ఉన్న మనలను ఈరోజు భోజనానికి కొరత లేదు, బట్టలకు కొరత లేదు, నివాసాలకు కొరత లేదు, ఆర్థికపరమైన సమస్యలు లేవు. కానీ ఈ స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడంటే ఆ దేవుడి కోసం మనం ఆలోచించాలి కదా. నేను అందుకే ఆలోచించి సంఘంలో ఇంకా నాకు తోడు కావాలి, ఇంకా నాకు తోడు కావాలి, నాకు సహాయపడేవాళ్ళు కావాలి, జత పని వారు కావాలి అని ఆలోచిస్తున్నానని అందుకే ప్రణాళికలు రచిస్తున్నాను ప్రియమైన దేవుని పిల్లారు. అంతేగాని అపార్థం చేసుకోకండి, దేవుని సేవలో వెళ్ళే వారికి అనేక మంది జత పని వారు కావాలి. ఎంతమంది పేర్లు మీరు చదివారండి? ఎంతమంది పేర్లు? అవసరాన్ని బట్టి చెప్పాడు. ఇంకెంతమంది ఉన్నారో మనకి తెలియదు. కాబట్టి దేవుని సేవ ఉన్నతంగా జరగాలంటే మన పరిసర ప్రాంతాల్లో సహాయ సహకారాలు ఇచ్చేవారు ఉండాలి. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నవి. పౌలు గారి వెంట, యేసుక్రీస్తు వారి వెంట ఎంత మంచి మనసున్న స్త్రీలు ఉన్నారో తెలుసా? వెంటనే స్పందిస్తారండి వాళ్ళు. వెంటనే తమకున్న ఆస్తితో పరిచారము చేస్తూ కొనసాగిన వారు. కనుక ఈ జాబితాలో, ఎలాంటి వారి జాబితాలో దేవుని గ్రంథంలో మీరు లిఖించబడాలని అనుకుంటున్నారా? మంచి మనసుతో మనం ముందుకు వెళదాం. దేవుడి కంటే ఎంత చేసినా తక్కువేనండి. అప్పుడు చేశాను, ఇప్పుడు చేశాను, ఎప్పుడో చేశాను అని మనం సర్ది పెట్టుకోక ఇప్పుడు ఈ స్థితిలో ఉన్న నేను ఏం చేస్తున్నాను అనుకుంటే దేవుని సేవ మన పట్టణంలో, మన పరిసర ప్రాంతాల్లో చాలా ఉన్నతంగా జరుగుతుంది. వెనుకున్న వాటిని మరిచి ముందున్న దానికోసం ఎప్పుడు మనం వేగిరపడుతూ ఉండాలి. దేవుని సేవకులకు దేవుని పనికి సహాయ సహకారాలు అందించే వాళ్ళమై ఉండాలి. దేవుడికి ఎంత చేసినా మనం తక్కువేనండి. చెయ్యాలండి, మనం మనస్ఫూర్తిగా చేయాలి. తద్వారా దేవుడు పరలోక భాగ్యాన్ని ఇస్తాడు. వారి పేర్లు ఎక్కడుంటాయట? ఈ జత పని వారైనా సహాయ సహకారములు అందించిన వారైనా, వీళ్ళంతా ఎవరండి? సహాయ సహకారాలు అందించిన వారు. వీరి పేర్లు ఎక్కడుంటాయని చెప్పాడు? జీవగ్రంథంలో. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. కాబట్టి ఒకసారి మనల్ని మనం పరిశీలించుకొని పరీక్షించుకొని దేవుని పని చేస్తున్న వారికి, దేవుని పనికి మనము జత పని వారుగా ఉండగలిగితే నిజంగా దేవుడు ఆనందపడతాడు. మిమ్మలను కాపాడినందుకు, మీ వ్యాధులలో, మీ బాధలలో, మీ కుటుంబ సమస్యలలో, మీ అనారోగ్య పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందులలో ఆయన సహాయపడినందుకు దేవుడు ఉప్పొంగిపోతాడు. మిమ్మల్ని బట్టి సంతోషిస్తాడు. పరలోక భాగ్యాన్ని మనకు ప్రసాదిస్తాడు.